on the stage, please. Yeah. We have a Tirupati officer here, IPS officer. Gautami, how come you missed this and you are hiding behind the chairs? I am still yet to figure out. We are going to launch an FIR and investigate onto that matter. Can we hear a round of applause for Gautami, who is from Tirupati? Hello all. Then ikkada SV University Engineering College lo ECE chadukunanu. I am 2009 passed out and placements lo Cognizant lo join ayyanu Chennai lo. So 2009 lo ni job lo join ayyanu. I have given my first attempt in 2012. Aa time lo ichinappudu I could not clear prelims. So prelims first time raakapovadam valla I did not give my next attempt in 2013. దాని తర్వాత ఒకసారి ఇస్తే దెన్ ఐ థాట్ ఐ షుడ్ గెట్ ఇన్ టు ద సర్వీస్ అండ్ 2014 ఐ హ్యావ్ గివెన్ నెక్స్ట్ అటెంప్ట్ విచ్ ఇస్ సెకండ్ అండ్ ఐ క్లేర్ ప్రిలిమ్స్ మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ అండ్ ఐఎమ్ అలర్టెడ్ టు ఏపీ కాడర్ అండ్ మై నేటివ్ ప్లేస్ ఇస్ పెద్దకన్నెలి ఇట్ ఈస్ అ విలేజ్ నియర్ శ్రీకాళహస్తి అండ్ ఐ స్టడీడ్ ఇన్ జెట్పే హై స్కూల్ పెద్దకన్నెలి టిల్ 10 అండ్ After that, I joined Sri Chaitanya here, Tirupati. So that is my schooling and intermediate. Ante Tirupati wal inka volume takku ayindi. Your own Tirupati made here. Please, let's hear it for her. Thank you, Gautami. Thank you, really have made, you have put Tirupati on the map of UPSC as well. Thank you, sir. So not that it needs it, but then thank you for being such a quality value addition to our team here in Andhra Pradesh Police. Thank you so much. Thank you. So students, next question please. Yeah. Mic is there akada. Amma, please kindly introduce yourself and ask your question next. Sir, na peru Shalia Sheikh. I am from Chittoor district, Gurumkonda mandalam. Nen GMSK ga work chestunnanu sir. నేను యూపీఎస్సికి ప్రిపేర్ అవుతా అన్నాను నాకు ఒక ఇప్పుడు నేను ఈ సెషన్ మొత్తం విన్న తర్వాత చాలా డౌట్స్ క్లియర్ అయినాయి సార్ నాకు కానీ ఒక చిన్న డౌట్ ఉంది సార్ మామూలుగా అయితే హిందూని ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు యూపీఎస్సి ప్రిపరేషన్లో హిందూ న్యూస్ పేపర్ సార్ హిందూ న్యూస్ పేపర్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు పేపర్ ఇప్పుడు చాలా డైనమిక్గా ఉంది కదండి సార్ క్వశ్చన్స్ అన్నీ డైనమిక్ ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు స్టాటిక్ కన్నా కాబట్టి ఆన్లైన్ సోర్సెస్ ఎక్కువ రికమెండ్ చేస్తే అంటే ఆన్లైన్లో ప్రిపేర్ అవ్వడం బెటరా లేకపోతే న్యూస్ పేపర్ కంపల్సరీనా సార్ ఓకే థ్యాంక్ యూ షాలియా ఇస్ ఇట్ షాలియా థ్యాంక్ యూ షాలియా ఐ ఇఫ్ యూ డోంట్ మైండ్ కెన్ ఐ ఆన్సర్ దట్ ఆర్ యూ వాంట్ ఎనీ అదర్ ఆఫీసర్ టు ఆన్సర్ దట్ సార్ ఎవరైనా పర్లేదు నేను ఇంక్లూడెడ్ ఓకే The only reason newspaper Hindu is suggested and is given is because it's a quality newspaper. The source of information can be anything. Edaina undochu quality baagundalante. It should be a reputed, trusted source of news for it. Okay? Be it Times of India, be it Hindu, Deccan Chronicle. Please verify the news that you read. Meerandruku telusu. ప్రజెంట్ స్టేట్లో ప్రజెంట్ ఉన్న పరిస్థితిలో ఫేక్ న్యూస్ ప్రతి చోట్ల తిరుగుతున్నాయి ట్విట్టర్లు సోషల్ మీడియా వాహినిలు ఇంకా చెప్పక్కర్లేదు సో ప్లీజ్ వెరిఫై ద సోర్స్ ఫ్రమ్ విచ్ యువర్ రీడింగ్ అందుకే హిందూ అంటారు ఎందుకు అంటారంటే ఇట్స్ అ న్యూస్ పేపర్ విత్ అ లాంగ్ హిస్టరీ ఆఫ్ అ గుడ్ రిపోర్టింగ్ లీనియేజ్ అందుకే చెప్తారు సో ఎనీ గుడ్ క్వాలిటీ న్యూస్ పేపర్ ఇస్ వెల్ అండ్ గుడ్ ఓకే ఎనీ అదర్ ఇస్ ఇట్ ఓకే దిస్ ఆన్సర్ ఆర్ ఎనీ ఆఫ్ యూ వాంట్ యాడ్ అప్ టు దాట్ థ్యాంక్ యూ షాలియా యా యు హావ్ వన్ మోర్ ఓకే సార్ అది హిందూ ఆన్లైన్లో చదువుకోవచ్చా సార్ అంటే వీడియోస్ కానీ దాని ద్వారా అంటే పేపరే తీసుకొని చదువుకోవాలి నో మా నో నో ఇఫ్ యూఆర్ కంఫర్టబుల్ ఆన్ యువర్ ట్యాబ్ ఆన్లైన్ గో అహెడ్ ఇంటికి వచ్చి పేపర్లో అండర్లైన్ చేసుకుని చదువుతా అంటే అది చేసుకోవచ్చు దేర్ ఇస్ నో బార్ ఆన్ దాట్ యాజ్ లాంగ్ యాజ్ యూ గెట్ అ గుడ్ క్వాలిటీ ఇన్ఫర్మేషన్ ఒక పేపర్ ఫాలో అయితే ఎనఫ్ ఓకే థ్యాంక్ యూ షాలియా ఆల్ స్టూడెంట్స్ There is this confusion prevailing. మూడ్ పేపర్లు చదవాలి ఒక ఐదు మ్యాగజీన్ చదవాలి ప్రపంచంలో ఉన్న మొత్తం న్యూస్ మనం సేకరించి దాన్న ఆన్సర్లో రాయాలి అట్లాంటిది ఏమి ఉండదు వన్ గుడ్ క్వాలిటీ సోర్స్ ఆఫ్ మ్యాగజీన్ అండ్ వన్ గుడ్ క్వాలిటీ సోర్స్ ఆఫ్ న్యూస్ పేపర్ ఈజ్ సఫిషియంట్ టు క్రాక్ దిస్ యూపీఎస్సీ ఎగ్జామ్ ఐ హోప్ ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దిస్ యా థ్యాంక్ యూ
Since my boss is not asking me to close the session, I'll take questions. The gentleman on right there. Kodiga mic is tara. Good evening, sir. I am Viresh. I am from Kannur district, Kapatralla Hamlet. I am student of R.K. Ravikrishna IPS, sir. Sir, I have motivation to prepare out. So my question is, how to make a notes from history, economics, environmental science, everything, sir? Okay, note making is a skill that you need to acquire. Yes, sir. So I will allow this question. Prerna, you seem to be the kind of officer of KTP cadre who has made excellent notes. So I'll ask and throw open the floor to you. Okay, DIG Anantpur Range Garu, close cheyamantunnaru. Sir, meer chepparu kaapatti next question meer adagal, sir. Answer istaranta, sir. Okay, notes making, okay. Kantina Tata from DIG Anantpur Range, can we hear it for him, please? Sir, the question from Virat was, how do you make quality notes? I will not tell about notes, but I've been following the discussions. And I acted and I taught in a couple of civil service institutes for 4-5 years. And evade civil scores and prepare avutunaro aa institutes nenu work chesanu before getting service, during my preparation and after service also. My opinion is slightly different. There is a study that was made internationally which said if you work hard for 10,000 hours. Ante, meer oka 10,000 gantalu kashtapadite, nothing is impossible. That's a study. Ante, you should put in 10,000 hours. You can become an Olympic athlete. You can become a world-class musician, anything. Whatever it is, you can become the world-class thing. I believe in that. నేను యూపీఎస్సీ చదివినప్పుడు ఐఎమ్ యాక్చువల్లీ వెరీ ఆర్డినరీ స్టూడెంట్ ట్రస్ట్ మీ వెరీ ఆర్డినరీ స్టూడెంట్ లైక్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఐఐటి అండ్ బిట్స్ పిలాని అండ్ ఆల్ దాట్ ఐఎమ్ జస్ట్ ఎ బీఏ గ్రాడ్యుయేట్ అండ్ ఐ నెవర్ యూస్ టు స్టడీ దట్ హార్డ్ వెన్ ఐవర్ 16-17 ఒకరోజు మా నాన్నగారు పిలిచి అదే నా బాబు నువ్వు జీవితంలో ఒక 5 సంవత్సరాలు నీవి కాదని కష్టపడితే తర్వాత రాబోయే 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు నీ లైఫ్ నీ చెప్పు చేతుల్లో ఉంటుంది యూ విల్ బికమ్ సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్ అని చెప్పారు ఐమ్ టెలింగ్ యూ ఫర్ మీ దట్ వాజ్ ద టర్నింగ్ పాయింట్ చూడండి మీకు ఎంత కమిట్మెంట్ ఉందా మీ వాట్ యూ వాంట్ టు బికమ్ ఇన్ లైఫ్ ఐ లీవ్ ఇట్ టు యూ బట్ ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎన్ అవుట్ స్టాండింగ్ పర్సన్ ఇఫ్ యూ వాంట్ టు అచీవ్ ది హైట్స్ ఆఫ్ సక్సెస్ ట్రస్ట్ మీ యూ హ్యావ్ టు పుట్ ఇన్ 10,000 అవర్స్ దట్ విల్ బి అల్టిమేట్ ద వరల్డ్ విల్ బి అట్ యువర్ ఫీట్ Nobody can stop you. No power in the world can stop you. The world will be at your feet and you can do whatever you want to do. But then how do you do it? 3-4 years of your life you should mandi kaadu anje panukovali. Life lo 3-4 samvatsaralu idu mandi kaadu anje panukovali. That sacrifice is worth it. Trust me on that. Rojuki 8-10 hours. I'm telling you, please understand. 8-10 hours మీరు కానీ కంటిన్యూస్ సస్టైన్ హార్డ్ వర్క్ పెట్టగలిగితే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 3-4 ఇయర్స్ ఐఎమ్ టెలింగ్ యూ దిస్ నథింగ్ కెన్ స్టాప్ యూ అండ్ యూ విల్ బికమ్ సక్సెస్ఫుల్ నో మ్యాటర్ వాట్ దట్స్ మై పర్సనల్ ఒపీనియన్ యూ కెన్ అగ్రీ ఆర్ యూ కెన్ డిసగ్రీ థ్యాంక్ యూ సార్ బట్ దిస్ ఈజ్ షూర్ షాట్ అండ్ ఆఫ్టర్ సర్టన్ పాయింట్ ఆఫ్ టైమ్ నా ఐఎమ్ టెలింగ్ యూ ఒక పాయింట్ తర్వాత that I will get into civil services or I'll get into this, I'll get into that, you will know for yourself. It will become a piece of cake. A mind lo sandehal gaani lapate okka sari man confidence undadu. Delhi lo konni vela mandi chodutunnaru man jaithe vastarada andaru chadavaleru atla. Not many can do it continuous ga sustain ga. Not many can do it. Meeru chadagalutanante I'll give you a timetable. Meeru follow gante chustanu nenu chese vaanni. బట్ నాకన్నా నాతో పాటు చదివిన చాలా మంది ఆఫీస్ ప్రిపేర్ అయిన వాళ్ళు చేసేవాళ్ళం. మేము మొత్తం ఒక 10-15 మంది చదివాం. ఆల్ ఆఫ్ అస్ గాట్ ఇన్ టు ఐఏఎస్ ఐపీఎస్ అండ్ ఆల్ దాట్.
I'm talking about 2002 and 3 and 4, ఆ ఇయర్స్ లో మార్నింగ్ గాని మీరు 4:30 కి లేచి 5 కల్లా చదవడం మొదలు పెడితే 5 to 8 is the best session. 5 to 8 is a solid session. 11 to 3 is another good session. Madhyanam you can take rest. Evening 5 to 7 is another session. Mala night 8 to 10. Atla, okay, 8 hours continuous ga chadavagalite. I'm telling you, you'll be a superstar. Nothing can stop you. Okay, 2 years all of you can be here only. That's my opinion. Thank you, sir. Thank you so much, sir. That was really inspiring indeed, sir. మీరు అందరితో ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ పంచుకోవాలి. ఇన్ఫర్మేషన్ నంబర్ 1, ఐ గాట్ ట్రైన్డ్ యాజ్ అన్ ఏఎస్పి ప్రొబేషనర్ ఇన్ తిరుపతి. నంబర్ 2, కాంతిరణ సార్ వాజ్ వన్ హూ ట్రైన్డ్ మీ. సో దీస్ ఆర్ టూ థింగ్స్. సో హీ ఈజ్ మై ట్రైనర్ ఎస్పి. సార్ వాజ్ చిత్తూర్ ఎస్పి అండ్ ఐ వాజ్ ది ఏఎస్పి ప్రొబేషనర్ అండ్ హీ ఈజ్ ఆల్సో అగైన్ అదర్ ప్రొబేషనర్. సార్ ఇందాక చెప్పారు కదా ఒక 4 ఏళ్ళు మనకు కాదనుకుంటే మనం చాలా సాధించొచ్చు అని చెప్పి. సో నాకు కూడా 4 ఏళ్ళు కాదనుకుంటే ఏం జరిగిందంటే, సార్ కాంతి సార్ వాజ్ డిసిపి మాదాపూర్. నేను ప్రిపరేషన్ చేస్తూ ఉన్నప్పుడు సార్ యాక్చువల్లీ నా ఇంటర్వ్యూ తీసుకున్నారు మాక్ టెస్ట్. సో అప్పుడు సార్ ఫుల్ హంగామాతో ఇంటర్వ్యూ రూమ్కి వచ్చాం, చూసి అరే వా ఏంటి మనం ఇలా ఉంటామా ఎప్పుడైనా లైఫ్లో అన్నట్టుగా అనిపించింది. బట్ థ్యాంక్స్ టు దర్ 4 ఇయర్స్ ఆఫ్ ఎఫర్ట్ ఈవెన్చువల్లీ మళ్ళీ సార్తో పాటు వర్క్ చేసే ఛాన్స్ దొరికింది. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ఇన్స్పైరింగ్ ఆల్ ఆఫ్ అస్ సార్. కమింగ్ బ్యాక్ టు విషిత్ క్వశ్చన్, ఐ నో ఐ హావ్ నాట్ ఫర్గాటన్ యూ, నాకు తెలుసు ఈ క్వశ్చన్ ఆన్సర్ కాలేదని. వెరీ సింపుల్ విశ్రిత్ గైడ్, what's your name? Veeresh sir. VS Veeresh. Veeresh, okay. Yes. When you make a note, yes, the simple formula I followed is note making should be always very very precise, very small. Malli notes lo nu paragraph chadukuntu raaskuntu velthe upayogam ledu. Number 1, whenever you read something, make a small gist of it and then anticipate the questions that can come from that. For example, if you are reading a small article on the present state of the economy, nu aa article ni etla chadavalante, what are the questions that can be asked from the, can I ask this gentleman to please sit down, the gentleman in the red shirt? Yeah, aa article na ela chadavalante, ee article nunchi elanti questions nannu adagochani underline chestu oka 2-3 points cheskovali. Make it very precise, a gist and anticipating questions. Okay, repo prelims gaani mains gaani vellinappudu it should not be a bulky you know volume, but a very small 3-4 pages we can quickly revise. That should be the target. Automatically your notes quality will improve. That is my suggestion. Okay, we'll take last 2 questions please. Sir, last one question sir. Yeah, no Veeresh, I'll stop you there. We have a gentleman on the left here. మైక్ ఇస్తారా లెఫ్ట్ లో, డయస్ లెఫ్ట్ లో ఎవరికైనా మైక్ ఇస్తారా ఇక్కడ? యా, ఐ సీ ద జెంటిల్మెన్ ఆన్ ద లెఫ్ట్ విత్ ద గ్రీన్ షర్ట్. హలో సార్, మై నేమ్ ఇస్ హరిప్రసాద్ సార్. యా హరి, ఇంతకుముందు డిఏజే సార్ చెప్పారు సార్ 4 ఇయర్స్ కన్సిస్టెంట్ ఎఫర్ట్ పెట్టాలండి. సార్ వీఆర్ రెడీ టు పుట్ అవర్ ఎఫర్ట్ సార్. సార్ 4 ఇయర్స్ ఆఫ్ టైమ్, 4 ఇయర్స్ ఆఫ్ టైమ్ మనం కన్సిస్టెంట్ గా పెట్టాము రెడీగా ఉన్నాం స్టూడెంట్స్ అందరూ. కానీ ఇంట్లో పేరెంట్స్ అందరూ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లో వస్తే వాళ్ళు పేరెంట్స్ ఇంట్లో వాళ్ళు 4 ఇయర్స్ మీరు మీ వల్ల మన వల్ల అవుతుందా మనకు వస్తుందా అని చాలా డౌట్స్ తో ఉంటారు, మనం ఎక్కువ ప్రెషర్ పెడతా ఉంటారు. సో హౌ టు మేనేజ్ దట్? ఐ థింక్ మణిక, కెన్ యూ టేక్ దట్ అండ్ దెన్ ఐ విల్ యాడ్ ఆన్ టు దట్. అండ్ ఆల్సో ఐ థింక్ కృష్ణ, యూ కెన్ ఆల్సో టేక్ దిస్ క్వశ్చన్. యా, 4 ఇయర్స్ అన్నారు కదా, 4 ఇయర్స్ అంటే నేను జాబ్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడు జాబ్ చేస్తున్నా అని చెప్పాను. రీజన్ ఏంటంటే నువ్వు అన్న ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఫైనాన్షియల్ ప్రాబ్లం. నేను ఫస్ట్ జూనియర్ అసిస్టెంట్గా జాయిన్ అవ్వడానికి నాకు అప్పటికి బీటెక్ కూడా కంప్లీట్ అవ్వలేదు. కానీ ఇంకో జాబ్ వచ్చి ఈ లోపు మనల్ని మనం సర్వే అవ్వగలమా లేదని ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో జాబ్కి జాయిన్ అయ్యాను. సో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇలా ఉంటే చిన్న జాబ్ ఏదైనా చేసి కొన్నాళ్ళు మనం ఫైనాన్షియల్గా కొంతైనా సరే మనీ తీసుకొని దాంతో తర్వాత చదువుకోవచ్చు. ఇది 1 వే. అండ్ కోచింగ్ ఇవన్నీ చాలా కాస్ట్లీ అనుకుంటే మేము ఇందాకే చెప్పాము, మనకు మన ఓన్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు. దానికి కావాల్సిందల్లా మినిమం కావాల్సిన బుక్స్, అవి ఆన్లైన్లో అవైలబిలిటీ ఉంటాయి, 2 ఇంటర్నెట్ కనెక్షన్, 1 ల్యాప్టాప్ దీంతో కూడా ఉండొచ్చు. సో ఇవి నా నుంచి వచ్చే సజెషన్. ఓకే, థ్యాంక్ యూ మణికంట. యువర్ ఎకనామిక్ స్టేటస్ ఈజ్ నాట్ అ హర్డల్ ఫర్ యూ టు అచీవ్ యువర్ డ్రీమ్, ఒక లైన్ దాన్ని గుర్తుపెట్టుకోండి. The ways and means will work it out on itself.
Trust me on this. Thank you, sir. Okay, so I have received clear instructions to wrap it up. ఇంకొక మాట మాట్లాడితే నెక్స్ట్ బాగుండదని డిఐజి గారు వార్న్ చేసి స్టేజ్ దిగడం జరిగింది. సార్ తప్పకుండా పాటిస్తాం సార్ మీ ఇన్స్ట్రక్షన్స్ నా. ఆ ఇన్స్ట్రక్షన్స్ పాటించే ముందు ఒక క్వశ్చన్ తీసుకున్న తర్వాత పాటిస్తాం సార్ అన్న. లాస్ట్ క్వశ్చన్ బికాస్ యూ హడ్ రేజ్డ్ యువర్ హ్యాండ్ బిఫోర్ అండ్ దెన్ విల్ కన్క్లూడ్ ఇట్. యా ద మైక్ ప్లీజ్ కొద్దిగా ఫాస్ట్గా ఇవ్వండి. గుడ్ ఈవినింగ్ సార్, నా పేరు ఖుష్వంత్. సార్ నేను పవర్ ఎంపవర్ సొల్యూషన్స్ నుంచి వచ్చాను. సార్ హై క్వశ్చన్ సార్, 4 ఇయర్స్ ఆఫ్ జర్నీ అన్నారు. ఈ 4 ఇయర్స్ ఆఫ్ జర్నీలో మనకు ఒక మోటివేషన్ ఉండాలి. వాట్ టైప్ ఆఫ్ మోటివేషన్ వీ నీడ్ టు హ్యావ్ టు సస్టైన్ దిస్ 4 ఇయర్స్? అంటే స్టేజ్ అవతల మీకు ఉన్నారు కాబట్టి మీకు బిగ్ పిక్చర్ తెలుసు, ఐపీఎస్ ఎలా ఉంటుంది, ట్రైనింగ్స్ ఎలా ఉంటుంది. ఈ పక్క ఉన్న వాళ్ళకి తెలియదు ఐపీఎస్ అంటే, జస్ట్ ఐపీఎస్ ప్రిపేర్ అవ్వాలనే ఉంటారు. ఎందుకు ప్రిపేర్ అవ్వాలనే ఒక మోటివేషన్ లేదు. మీ వెబినార్స్ ఇలాంటి సెషన్స్ జరగడం వల్ల వాళ్ళు తెలుసుకుంటారు అంతేగాని, సర్వీసెస్కి వచ్చిన తర్వాత కానీ సర్వీసెస్ ముందు కానీ అసలు ఏ టైప్ ఆఫ్ సర్వీస్ మనం ఏ టైప్ ఆఫ్ వర్క్ మనం చేస్తాము అనే ఒక మైండ్ సెట్ అనేది వాళ్ళు ఉండదు. ఓకే, ఐ విల్ త్రో ఓపెన్ ద క్వశ్చన్ టు రిషాంత్. కెన్ యూ జస్ట్ బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ వాట్ యు డిడ్ యాజ్ ఏఎస్పీ, మీరు అడిషనల్ ఎస్పీగా ఎలాంటి పని చేస్తున్నారు, దెన్ ఐ విల్ జస్ట్ టేక్ 30 సెకండ్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ వాట్ వర్క్ ఐ డిడ్, దెన్ విల్ ఫైనలైజ్ ఇట్. Is that motivation enough or do you want us to have one more live session in Tirupati again? No, not the live session, sir. Yeah. Why do we not? Okay. Ajita, can you just take that? We'll allow Ajita to speak. Ajita is again an IPS officer from Andhra Pradesh. Can we hear it for Ajita? Ajita also hails from a police family. Ajita, you'll be the right person to address sir, it. And మనకి బిగ్ పిక్చర్ లేకపోవడంతో మనం అప్పుడప్పుడు చాలా మంది, ఇప్పుడు ఎంతో మంది ఒక 9 లాక్ మెంబర్స్ ప్రిపేర్ అయితే ఓన్లీ 100 మెంబర్స్ మాత్రమే పాస్ అవుతున్నారు. ఒక బిగ్ పిక్చర్ ఐపీఎస్ స్టాప్ యూ రైట్ దర్ అక్కడే ఆపేస్తాను. ఎందుకంటే ఆ యాటిట్యూడ్ మీరు మాట్లాడే 2-3 ఉన్నాయి. ప్లీజ్ డు నాట్ ప్రొసీడ్ ఆన్ దట్ ప్లేన్. అంతమంది అవుతారు, సెలెక్ట్ తక్కువ మంది అవుతారు. డు నాట్ గెట్ ఇన్ టు దట్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్ అట్ ఆల్. యూ విల్ మేక్ ఇట్, యూ షాల్ మేక్ ఇట్. అక్కడే ఆపేయండి మీ మైండ్ సెట్ నా. ఇస్ దట్ క్లియర్? Yes, sir. Yeah. థ్యాంక్ యూ సార్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సో నా పేరు అజిత. నేను ప్రస్తుతం అడిషనల్ డిప్యూటీ కమిషనర్ పోలీస్ ఎస్సీబీ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో విశాఖపట్నం సిటీ పోలీస్. సో నాది ఎడ్యుకేషన్ నేను తెనాలి గుంటూరు డిస్ట్రిక్ట్ నుండి అహెల్. అండ్ మా మదర్ ఫాదర్ ఇద్దరు బ్యాంక్ ఎంప్లాయీస్. సో మా పేరెంట్స్ ట్రాన్స్ఫర్స్ మూలంగా చదువుకోవటం నాది చాలా చోట్ల జరిగింది. నేను కొంతకాలం హైదరాబాద్లో చదువుకున్నాను, తర్వాత ఐఐటి మెడ్రాస్కి వెళ్ళాను. అండ్ దెన్ వెంటనే మాస్టర్స్కి కూడా వెళ్ళాను. బట్ ఒకటి అడిగారు కదా, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మనం జాబ్ చేయాలి కంపల్సరీగా. ఒక గ్రాడ్యుయేషన్ అయిపోయాక మన పేరెంట్స్ మా ఎక్స్పెక్టేషన్ కూడా ఉంటుంది, మనకు కూడా ఉంటుంది. జాబ్ అనేది ఒక కన్సిస్టెంట్ ఇన్కమ్ అనేది ఉండాలి. సో నేను మాస్టర్స్ కూడా నాకు స్కాలర్షిప్ వచ్చింది కాబట్టి వెళ్ళాను. అండ్ నాకు ప్రిపరేషన్ అప్పుడు కూడా కంటిన్యూస్గా నేను జాబ్ చేస్తూనే ఉన్నాను, బికాస్ నాకు ఎప్పుడు కూడా తీసుకోవాలని లేకుండా అండ్ పేరెంట్స్ నుండి. అండ్ ఆ విమెన్కి 3 ఇంపార్టెంట్ థింగ్స్ ఐ ఫీల్. 1 ఇస్ ఎడ్యుకేషన్, 2 ఎంప్లాయ్మెంట్, and third is empowerment. Just so I'll ask the ladies to just hold it for a while. I'll just ask this is more to all the women out there. Make sure that you accomplish all these 3 things in your life: education, employment and empowerment. Empowerment will come financially and through your social empowerment. So these 3 are very important. So nee cheppatam I'll stick to whatever the question was asked. So ఈ చదువుకునే ఉద్యోగం చేస్తూ యూ హ్యావ్ టు, వెన్ యూ హ్యావ్ టు స్టడీ యూ హ్యావ్ టు మేక్ ష్యూర్ దట్ యూ టేక్ ఎవర్, ఎక్కడైనా కొంచెం టైం దొరికినా కానీ అందులో ఇందాక మణికంఠ చెప్పినట్టు చదువుకుంటూ ఉండాలి. అండ్ కాన్స్టెంట్లీ డెవలప్ ఆన్ యువర్ నాలెడ్జ్ బేస్. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్ అజిత, దట్స్ రియలీ నైస్ ఆఫ్ యూ టు పిచ్ ఇన్ విత్ యువర్ ఒపీనియన్స్. థ్యాంక్ సో మచ్. డియర్ స్టూడెంట్స్, ఆఫీసర్స్, వి హావ్ కమ్ టు ది ఫైనల్ phase of this program. This is here where we bid adieu to all of you.
It was wonderful interacting with each one of you. Any doubts, any questions, we all are available on various social media platforms. AP Police platform is available on Twitter, Instagram and Facebook. I am available. All the officers, more or less, if you Google our names, you will be available. We will ensure maximum time meeki devote chesi, eppudaina maa unnatondi time lo daniki ketaichi, we will definitely ensure your doubts are cleared. Feel free to reach out to us. Thank you so much. AP Police is always there with you. It always will stand with you. We will ensure that the safety and security is taken as the prime issue and the prime prospects for the days to come. We are with you, and AP Police shall endeavor to work towards that. Thank you so much. Thank you so much once again.